హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అట్ల సది బతుకమ్మ నేను ఎలా జరుపుకున్నానో కొంచెంగా మీతో షేర్ చేయబోతున్నాను అన్నమాట. అంతకన్నా ముందు నేను ఏంటి అంటే, మా ఊరి గ్రామ దేవతలు ఇక్కడ పెద్దమ్మ గుడి అన్నమాట, అదంతా షేర్ చేయాలనిపించింది మీతో. అందుకని చెప్పేసి వ్యూ మొత్తం చాలా చాలా గ్రీనరీగా ఉందన్నమాట, అది మీతో షేర్ చేద్దామని చెప్పేసి ఇదంతా వ్యూ మొత్తం వీడియో తీస్తున్నాను, అది మీతో షేర్ చేయాలనిపించింది. ఎంత గ్రీనరీ కదా, ఇదంతా మక్క కంకులు అనమాట. ఇవన్నీ మక్క గెరలు కూడా చేస్తారు చూడండి, అవి స్వీట్ కార్న్ మాత్రం. అయితే మనం ఎంటర్ అయ్యాం గుళ్ళలోకి. ఏంటి అంటే ఇవన్నీ పోచమ్మ గుళ్ళు అనమాట, గ్రామదేవతలు కదా, అన్నీ ముత్యాలమ్మ, నల్ల పోచమ్మ, మత్తడి పోచమ్మ ఇవన్నీ ఉంటాయన్నమాట అక్కడ. కానీ సరౌండింగ్ మాత్రం చాలా గ్రీనరీగా మొత్తం తోటలు మొక్కలతో మొత్తం నిండిపోయి ఉంది. ఎంత చూస్తే మట్టుకు సూపర్గా ఎంత బాగా అనిపించిందో, మనసుకు మాత్రం ప్రశాంతంగా ఉంది. అక్కడ గుడి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత నేను స్టార్ట్ చేశాను ఫాస్ట్గా బతుకమ్మ పేర్చడం అన్నమాట. ఇలా నా బతుకమ్మ రెడీ అయిపోయింది, సూపర్గా ఉంది కదా. అట్ల సది స్పెషల్ కాబట్టి ఈరోజు అట్ల బతుకమ్మ కాబట్టి నేను ఏంటి అంటే అట్లు ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసమని పెనం వేడైన తర్వాత వెంటనే ఆయిల్తో గ్రీజ్ చేస్తున్నాను, అంతా ఆయిల్ అంతా రాస్తున్నాను, స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట. ఆ తర్వాత అట్ల బ్యాటర్ ఉంటుంది కదా, దాన్ని మనం పెనంలో వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి, అది సూపర్గా టేస్టీగా వస్తుంది. ఇందులోకి నేను చేశాను ఏంటి అంటే పల్లి చట్నీ చేశాను, బాగా వచ్చింది. ఎందుకనంటే బతుకమ్మ ఫెస్టివల్ కాబట్టి ఏదో ఒకటి మనం అందులోకి తీసుకెళ్ళాలి, అందుకని నేను పల్లి చట్నీ చేశాను, కొంతమంది టమాటా చట్నీ, లేదు అంటే హనీతో కూడా తినొచ్చు, దీన్ని సూపర్గా ఉంటుంది. నైవేద్యాలు రెడీ అయిన తర్వాత బతుకమ్మకు నైవేద్యం పెట్టిన తర్వాత మనం బాక్సులలో సర్దుకొని బతుకమ్మ ఆడే ప్లేస్లోకి వెళ్ళి మేము ఆ తర్వాత చెరువులో బతుకమ్మని నిమజ్జనం చేస్తాము. బతుకమ్మ దగ్గర పని మొత్తం తీరిన తర్వాత నేను తర్వాత చేస్తున్నాను. మా పాప డ్రెస్ తీసి రెడీగా పెట్టాను, ఆ తర్వాత నాకు సంబంధించినవి పాపకి చైన్, డలం, గాజులు, ఆ తర్వాత నా శారీ, బ్యాంగిల్స్, హెయిర్ క్లిప్స్ తీసి రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఇది మాత్రం 30 రూపీస్ పడింది, లాస్ట్ టైం తీసుకున్నాను ఇది, కాకపోతే బాగా ఉంది, చాలా బాగుందన్నమాట. ఇది ఎంత బాగుందో చూడండి, ఇప్పటికి కూడా ఇది తీసుకుని దాదాపు 2 ఇయర్స్ అవుతుంది కానీ ఇంత కూడా ఫేడ్ అవ్వలేదు. ఇలాంటి ఐటమ్స్ తీసుకుంటే సూపర్గా ఉంటుంది. హడావిడి పడకుండా ముందుగానే అన్నీ రెడీగా పెట్టుకుంటే మనం ఎక్కడికైనా త్వరగా వెళ్ళగలుగుతాం కదా, అందుకోసమని ఇవన్నీ సిద్ధంగా ఉంచుకున్నాను. ఆ తర్వాత వెంటనే రెడీ అయి బతుకమ్మలున్న ప్లేస్లకు వెళ్ళడం. ఫస్ట్ మా ఇంటి ముందర అలికి ముగ్గు పెట్టి ఇంటి ముందర ఆడిన తర్వాతనే మేము మళ్ళీ దీన్ని తీసుకెళ్లి ఒక ప్లేస్లో ఆడడం జరుగుతుంది అందరం కలిసి. ఆ తర్వాత చెరువులోకి వెళ్తామన్నమాట. నేను రెడీ అయ్యాను ఇలాగా, అలాగే నా పాప కూడా ఇలాగే రెడీ అయింది. మేము వేసుకున్న డ్రెస్లు, మా గ్రూమింగ్ ఎలా ఉందన్నమాట, ఎలా ఉందో కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని వస్తుంది, ఆ తర్వాత గంట సింబల్ వస్తుంది, ఒకసారి దాన్ని నొక్కారంటే నేను చేసే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది.